గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫ్యాషన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్, మేబీ బికాస్ ఆఫ్ ది బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్. సో బ్రెంట్ క్రూడ్ అబోవ్ $74 ట్రేడ్ అవుతుంది. సో ఇరాన్పై ఆయిల్ వేవర్ ఏదైతే ఉందో, ఇరాన్పై ఉన్న శాంక్షన్స్ వేవర్, దాన్ని మే ఎండ్కి ఆఖరు అవుతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం లేదంటూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. సో ఆయన దృష్టి ఇప్పుడు పూర్తిగా ఇరాన్ మీద కేంద్రీకరించారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దేశం పట్ల ఆయన ఆగ్రహంగా ఉంటారు. సో ఇప్పుడు ఇరాన్కి మళ్ళీంది ఆయన దృష్టి. సో దీంతో 6 మంత్స్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం, బికాజ్ ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది వరల్డ్. సో ఈ ప్రభావం కొంత ఏషియన్ మార్కెట్స్ మీద నెగిటివ్ కనిపిస్తుంది. బట్ ఎస్జెక్స్ నిఫ్టీ లో లెవెల్స్ నుంచి రికవర్ అయింది. సో 11,626 దగ్గర స్వల్ప లాభంతోనే కనిపిస్తుంది ప్రస్తుతానికి. సో మేబీ ఆయిల్ ప్రైస్ ఫాల్, ఆయిల్ ప్రైస్ రైజ్ అనేదాన్ని మార్కెట్స్ డిస్కౌంట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ మరోవైపు మన ఎకానమీకి సంబంధించి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో వన్ ఆఫ్ ది క్రూషియల్ ఫేజెస్ జరగబోతున్నాయి. 106 సీట్లు ఇప్పటిదాకా జరిగిన 2 దశల కంటే ఎక్కువ సీట్లలో ఇవాళ పోలింగ్ జరగబోతోంది. సో గుజరాత్ ముఖ్యంగా 26 సీట్స్ గుజరాత్లోనే ఉన్నాయి ఈ 106లో. సో గుజరాత్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. సో ఎటువైపు మొగ్గు చూపుతారు, 2014లో గుజరాత్ ఓటర్లు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం చూసాం. సో ఈసారి ఆ పరిస్థితి కనపడటం లేదు. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లోనే మనకి పరిస్థితి తేటతెల్లమైంది. సో కొన్ని బీజేపీ నుంచి ప్రతిపక్షానికి ట్రాన్స్ఫర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. సో అదొకవైపు, మరోవైపు క్రూడ్ ప్రైసెస్, వీటి ప్రభావం మన మార్కెట్స్ మీద స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జరిగే ఫేజ్ తర్వాత పొలిటికల్ పండిట్స్కి కొంత ఒక అవగాహన వస్తుంది. సో ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఇండియన్ ఓటర్స్ అనేది కొంతవరకు ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమవుతుంది. అఫ్కోర్స్ ఇవి అధికారికంగా వెలువడకపోయినా మనకు అనధికారికంగా లెక్కలు తెలిసే అవకాశం ఉంది. అండ్ ఈ నేపథ్యంలో మార్కెట్స్ నిన్న భారీగా కృంగిపోవడం చూసాం బికాజ్ ఆఫ్ ఆయిల్. బట్ ఇవాళ కొంత రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ మధ్య మనం చూసిన నిఫ్టీకి సంబంధించిన లోవర్ లెవెల్ 11,550 ఏదైతే ఉందో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా మనకు ఉండే వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. సో నిఫ్టీ బ్యాంక్ కూడా బహుశా ఇవాళ కొంత రికవర్ అయ్యే అవకాశం ఉంది. నిన్న చూసాం మనం ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్ 7% తగ్గింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ నిఫ్టీలో వన్ ఆఫ్ ది అనదర్ టాప్ లూజర్, 4.1% తగ్గింది. తర్వాత అఫ్కోర్స్ రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, HDFC ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం మనం. సో గత కొద్ది రోజులుగా ఎఫ్ఐఐలు కొనుగోలు జరుపుతూ వస్తున్నారు మనకు. మార్చిలో $6 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్లో. ఏప్రిల్లో ఇది బాగా తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా చూస్తే నెట్ ఫ్లోస్ మనకు $1 బిలియన్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎలక్షన్ అన్సర్టెంటీ అనొచ్చు, లేదా క్రూడ్ ప్రైసెస్లో వస్తున్న ర్యాలీ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఎఫ్ఐ ఫ్లోస్ తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చు. సో ఈ ఎలక్షన్ అన్సర్టెంటీ తొలగితేనే మళ్ళీ ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సెల్లింగ్ కంటే కూడా ల్యాక్ ఆఫ్ బయింగ్, ఇది మనకు కొంత మార్కెట్ సంబంధించి ప్రతికూలంగా కనిపిస్తుంది. సో నిఫ్టీ మనం ఇందాక అనుకున్నట్టుగా 11,550 నుంచి 3 సార్లు వెనక్కి వచ్చింది, అంటే బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి అక్కడ నుంచి మనం బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాం. ఇవాళ కూడా బహుశా బై అండ్ డిప్స్ అన్న సూత్రాన్ని మార్కెట్స్ ఫాలో అయితే లాభాలతో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో లాస్ట్ 1.5 డేలో నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 1000 పాయింట్లు నష్టపోయిన సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ప్రధాన కారణం ఆఫ్ కోర్స్ ఇందాక అన్నట్లుగా ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. లాస్ట్ మంత్ నిఫ్టీ బ్యాంక్ ర్యాలీని ఈ 2 స్టాక్స్ లీడ్ చేశాయి. బహుశా ఇప్పుడు ఆ బాధ్యత HDFC బ్యాంక్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రైడే రోజు. సో ఎటువంటి రిజల్ట్ వస్తుందనేది మార్కెట్స్ చాలా కీన్గా వాచ్ చేస్తున్నాయి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఇప్పుడు నార్మల్గా రిజల్ట్ సీజన్ బిగినింగ్లోనే వాళ్ళు అందరికంటే ముందుగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, కానీ ఈసారి అసలు ఇంతవరకు డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇది సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ది బోర్డ్ రూమ్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి రిజల్ట్ని 2 బ్యాంక్స్ ప్రకటిస్తాయనేది కూడా చూడాలి. మేబీ నెగిటివ్ రిజల్ట్ని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ అన్సర్టెంటీస్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే చాలా స్టాక్స్ ఎఫ్ఎన్ఓలోంచి తప్పుకోబోతున్నాయి త్వరలో. ఇవన్నీ ఆయా స్టాక్స్ మీద, ఓవరాల్ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించే అంశాలు. ప్రత్యేకించి ఎన్బిఎఫ్సి స్పేస్కి దూరంగా ఉండండి, ఎందుకంటే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ కొంత మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్కి ఇన్ఫ్లోస్ తగ్గిపోతున్నాయి.
సో ఎందుకంటే మనం ఎఫ్ఎంపీస్లో రిడెంప్షన్స్ అనుకున్న స్థాయిలో రిటర్న్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్స్కి బాగా మనీ తగ్గుతోంది సో ఆ ప్రభావం ఎన్బిఎఫ్సీస్ మీద పడుతుంది ఎందుకంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్స్కి వచ్చే డబ్బులన్నీ కూడా ఎన్బిఎఫ్సీస్కి వాళ్ళు లెండ్ చేస్తారు ఆ లిక్విడిటీ ఫ్లో కారణంగా ఎన్బిఎఫ్సీస్ ఆపరేషన్ సజావుగా సాగుతాయి బట్ ఇప్పుడు దానికి కొంత గండి పడుతుంది కాబట్టి స్టే అవే ఫ్రమ్ ఎన్బిఎఫ్సీస్ అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకా ఎన్లిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం సో రకరకాల క్యూస్ మనకు కనిపిస్తున్నాయి మిక్స్డ్గా ఉన్నాయి అన్నీ పాజిటివ్ నెగిటివ్స్ రెండు కనిపిస్తున్నాయి సో ఏ డైరెక్షన్లో మార్కెట్స్ వెళ్తాయి అనుకుంటున్నాను యా స్మాల్ కరెక్షన్ మనం వస్తుందని అనుకున్న ముందు నుంచే అండ్ రావాలి సో అది ఐ థింక్ ఎస్టర్డే ఇట్ హాస్ సెట్ ఇన్ నిన్న మొదలైంది కొద్దిగా ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి అంటే మేబీ నాట్ మేజర్గా ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్లో కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఇండెక్స్కి నిఫ్టీ కానివ్వండి లేకపోతే సెన్సెక్ కానివ్వండి ఓన్లీ అబౌట్ 10-15 కంపెనీస్ టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్ ద్వారానే వచ్చింది సో రిజల్ట్స్ తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ అగైన్ ఎ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ రిజల్ట్స్ అండి సో నా ఉద్దేశంలో మాత్రం స్వల్పంగా కరెక్షన్ ఉంటుంది కానీ మేజర్ కరెక్షన్స్ మాత్రం ఉండే అవకాశం కనిపించలేదు ఎందుకంటే ఈవెన్ వరల్డ్ మార్కెట్స్ మైనస్ ఆయిల్ ప్రైస్ అట్ 74 బ్రెంట్ అండ్ 65-66 డాలర్స్ ఈ నైమెక్స్ ఇవన్నీ పక్కన పెట్టే ఐ థింక్ ఇవి కూడా మళ్ళీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది సో ఆల్ ఇన్ ఆల్ ఈ కరెక్షన్లో మాత్రం డెఫినెట్లీ మనం బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలండి ఫస్ట్ ప్రైస్ పాయింట్లన్నా కనీసం ఎందుకంటే వీఆర్ జస్ట్ ఓన్లీ 3 వీక్స్ అవే ఫ్రమ్ ద ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మే 23 తర్వాత రిజల్ట్స్ వస్తాయి సో ఈ లోపల ఏదైనా డిప్స్ వస్తే మాత్రం తప్పకుండా కొనాలండి ఓవరాల్గా మనకి ఎకానమీ రీజనబుల్లీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మైనస్ పాలిటిక్స్ సో కొన్ని సెక్టర్స్ మాత్రం లాస్ట్ 1-2 క్వార్టర్స్లో బాగా క్షీణించాయి లైక్ ఆటోమొబైల్స్ అనండి సో అండ్ ఫార్మా లాస్ట్ 1-2 క్వార్టర్స్లో కొద్దిగా పెరిగింది గతంలో 2-3 ఇయర్స్లో అలా మనం ఎక్కువ వెయిట్ చేయకుండా మరీ బాగా తగ్గుతాయి లోయెస్ట్ లెవెల్లో క్యాచ్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ ఒక ప్రైస్ పాయింట్లో రాబోయే 1-2 వీక్స్లో కొద్దిగా కొనుక్కుంటే పోస్ట్ ఎలక్షన్ మిగిలిన డబ్బులు పెట్టి 1-2 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చు ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం ఈవెన్ ఈ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ 3-5 డేస్గా క్రాక్ అయినాయో ఆల్మోస్ట్ 5-7%, 10% కరెక్షన్ అనేది మనం మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్లో చూసాం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనండి గవర్నమెంట్ బ్యాంక్స్ అనండి ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఎక్సెప్ట్ మేబీ హెచ్డిఎఫ్సి కోటక్ ఇటువంటి 1-2 పక్కన పెట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఏ ఆపర్చునిటీ అండి సో మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 డేస్ బ్యాంకింగ్ సెక్టర్లో అట్లీస్ట్ ఒక 10-15% ఎక్స్పోజర్ తీసుకోవచ్చు రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో బిఫోర్ ఎలక్షన్ కొనండి డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఆల్సో అండ్ మైనస్ పాలిటిక్స్ స్ట్రాంగ్ కంపెనీస్ మనకి ఏవైతే పొలిటికల్ అవుట్కమ్స్కి అంత అతీతంగా కంపెనీస్ మంచి గవర్నెన్స్ అండ్ గుడ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయో వాటికి మేజర్గా ఈ పాలిటిక్స్ అనేది వర్తించదు ఎలక్షన్ అవుట్కమ్ అనేది ఎక్సెప్ట్ మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అటువంటి కంపెనీలో అట్లీస్ట్ కొద్దిగా కొనుగోలు చేయండి రాబోయే 2-3 ఇయర్స్లో మాత్రం మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మ్యాక్రో ఎకనామిక్ న్యూస్ అనేది ఇంటర్నేషనల్ కానివ్వండి డొమెస్టిక్ కానివ్వండి టూ మచ్ ఆఫ్ నాయిస్ అయిపోయిందండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఏ నార్మల్ రీటైలర్ టు అండర్స్టాండ్ సో అందుకని అదంతా పక్కన పెట్టి బై స్ట్రాంగ్ కంపెనీస్ అట్లీస్ట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్ ఓవర్ ద నెక్స్ట్ 1-2 మంత్స్ ట్రేడింగ్ పరంగా చూస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్స్ అంటే నిన్నటి రోజు హెవీగా కరెక్ట్ కావడం చూసామండి ఇన్ని రోజులు స్టడీగా ఉన్న మార్కెట్ ఒక్కసారి మనకి 150 పాయింట్ దాకా కరెక్షన్ చూసాము అయితే ఈ రోజు కూడా నేను అనుకోవడము చాలా మెజారిటీ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశమే కనపడుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను అయితే బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని స్టాక్స్ అంటే స్టాక్ స్పెసిఫిక్ బయింగ్ వెళ్ళొచ్చు నెక్స్ట్ 3 రోజులకి అయితే లాస్ట్ 2 డేస్లో మనకి చూడాలి బ్యాంక్ నిఫ్టీ ఒకటి బ్రేక్ డౌన్ వచ్చింది అదేవిధంగా నిఫ్టీ నిన్నటి రోజు ఒక బ్రేక్ డౌన్ అనేది మనకు కనపడింది కాబట్టి ఇక్కడ నుంచి నిఫ్టీకి చూసుకుంటే 11,660 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు ఇక డౌన్ సైడ్ చూసుకుంటే మన 11,520 నుంచి 11,520 మధ్యలో మనకి సపోర్ట్ అనేది నిఫ్టీకి నెక్స్ట్ 3 రోజులలో అది సపోర్ట్గా ఉండొచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మనకి 30,500 లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడి నుంచి బాగా కిందకు వచ్చింది కాబట్టి ఇప్పట్లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 29,950 ఆర్ 30,000 దాటి ఈ సిరీస్లో పెద్దగా పెరగకపోవచ్చు కాబట్టి ఏమాత్రం బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ వస్తే నెక్స్ట్ 3 రోజులకు మాత్రమే చెప్తున్నాను సెల్ అండ్ ర్యాలీస్ బ్యాంక్ నిఫ్టీ చెప్తాను ఇక ఇండివిజువల్ స్టాక్స్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే డిప్స్లో డాక్టర్ రెడ్డిస్ని 2760 ఆర్ 2750 ఆ లెవెల్స్కి వస్తే బై చేయమని చెప్తాను ఇది పొజిషనల్ పరంగా మళ్ళీ ఒక 50-60 రూపీస్ నెక్స్ట్ 3 రోజుల్లో పెరిగే అవకాశం ఉంది 2850-2860 లెవెల్స్ని
ఈ సిరీస్లో ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ ఒకటి కొంచెం రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ వీక్ అయింది. మిగతా ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్ చాలా స్ట్రాంగ్ ఉంటే ఇది మాత్రం వీక్గా ఉంది. కాబట్టి దీన్ని నేను అనుకోవడం కొంచెం ర్యాలీస్ ఈరోజు ఇంటర్డేకి ప్రయత్నం చేయొచ్చు. నిన్న క్లోజింగ్ 721 క్యాష్లో ఒక 4-5 రూపీస్ పెరిగితే క్లోజర్ 726 ఆర్ 728 ఆ లెవెల్ సెల్ చేసి 732 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మళ్ళీ బిలో 720 బిలో వస్తే ఇంట్రాడేలో పొజిషన్స్ క్లోజ్ చేయమంటాను. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ సెల్లింగ్ చేయమని చెప్తాను. ఇది కూడా మనకి చూసుకుంటే ఈ సిరీస్లో కొంత హై నుంచి కరెక్ట్ అయింది. దీనితో క్రూడ్ ఆయిల్ కొంచెం పెరగడం ఈ స్టాక్ కొంచెం నెగిటివ్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ర్యాలీ వచ్చినప్పుడు అలా 1450 ఆ లెవెల్కి వస్తే ఈరోజు కొంచెం ఓపెనింగ్లో సెల్ చేసి 1460 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1420 పొజిషన్ ట్రేడింగ్ పరంగా రావచ్చు. ఇంటర్డే పరంగా 1430-1428లో క్లోజ్ చేసేయమని చెప్తాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే వేదాంత, దీన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటాను. 178 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 180 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 172-168 పొజిషన్ ట్రేడింగ్ పరంగా రావచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం ఈరోజు కొంచెం ఫ్లాట్గా ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు అండి. ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్న చిన్న విరామం తర్వాత కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ సందీప్ హైదరాబాద్ నుంచి. హలో. హలో అండి, ఇండియా బుల్స్ 821 దగ్గర తీసుకున్నానండి. వెయిట్ చేసా, ఆవరేజ్ చేసుకోవచ్చా? ఇండియా బుల్స్ 821 దగ్గర తీసుకున్నాను. కొంచెం స్పష్టంగా మాట్లాడండి. ఇండియా బుల్స్ వచ్చేసి 821 దగ్గర తీసుకున్నాను. ఇండియా బుల్స్ హౌసింగ్? ఎస్, బుల్స్ హౌసింగ్. ఓకే. ఆవరేజ్ చేసుకోవచ్చా లేకపోతే వెయిట్ చేయొచ్చా? ఆవరేజ్ చేసుకోవచ్చా. ఇక్కడ 820లో కొన్నారు. ఇండియా బుల్స్ వద్దని చెప్తానండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చాలా వీక్ ఉంది. రీసెంట్గా మిగతా హౌసింగ్ ఫైనాన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది న్యూ లోవర్ సైడ్ మనకి ట్రేడ్ కావడం చూస్తున్నామండి. న్యూ లోస్ దగ్గరికి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది వద్దని చెప్తాను. దీనికి తోడు రీసెంట్గా జరిగిన ఏదైతే బ్యాంక్ని వీళ్ళు తీసుకోవడం అనేది ఉందో అది ఇండియా బుల్స్కి చాలా వరకు కొంచెం నెగిటివ్ అవుతుందండి. మనం చూసాం ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్టాక్ 900 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతూ 733 ఈ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్న కూడా 8% డౌన్ సైడ్ మనం ఈ స్టాక్ చూసాం. కాబట్టి మీరు ఇప్పుడే యావరేజ్ చేయొచ్చు. బిలో 700 రావచ్చు అండి. అక్కడ కూడా యావరేజ్ చేసుకుంటారంటే అది అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆలోచించండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే హౌసింగ్ ఫైనాన్స్లో ఉండాలంటే దీనికన్నా వేరే అవకాశాలు మనకు ఉన్నాయి. దీన్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత చెన్నై నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, మార్నింగ్. అడగండి సురేష్. సార్, ఇది రేమండ్ పరిస్థితి ఏంటండి? రేమండ్ యాక్చువల్గా 750 అలా ట్రేడ్ అవుతుంది కదా, కొనొచ్చు అంటారా? పెరిగే ఛాన్స్ ఉందంటారా? రేమండ్ లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారా? లేదండి, షార్ట్ టర్మ్, ఒక అట్లీస్ట్ 1-2 మంత్స్. 1 ఆర్ 2 మంత్స్ అండి. అసలు 1 ఆర్ 2 మంత్స్కి అయితే అసలు రేమండ్స్ వద్దని చెప్తానండి. రేమండ్స్ చాలా వీక్గా ఉంది. ఇది కూడా చూసుకుంటే సేమ్ అండి. లాస్ట్ ఒక కొన్ని రోజుల్లో నిఫ్టీ 1000 పాయింట్లు పెరిగినా కూడా ఇది 820 లెవెల్స్ని దాటలేదు. చాలా వీక్ ఉంది. నిన్న కూడా 3% బ్రేక్ డౌన్ చూసాము. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ఎటువంటి పరిస్థితులు వద్దంటారు. డౌన్ ట్రెండ్ అనేది క్లోజర్గా 720 అక్కడ దాకా రావడానికి అవకాశం ఉంది. అవాయిడ్ చేయమని చెప్తానండి. గుంటూరు నుంచి మరొక కలర్ లైన్లో ఉన్నారు అచ్యుత్. హలో. అడగండి అచ్యుత్ సార్. నమస్తే సార్. మరి నేను ఎంసీ నాగార్జున సిమెంట్ 290 కొన్నాను సార్. ఏ షేర్ అండి? నాగార్జున సిమెంట్. నాగార్జున సిమెంట్ కొన్ని దాదాపు 1 సంవత్సరం దాటిపోయిందండి. ఎన్సీఎల్ అది ఎందుకని పెరగట్లేదు? అది అర్థం కావట్లేదు సార్. ఎందుకు, ఏమిటి సమస్య? ఎన్సీఎల్లో ఏదైనా ఇబ్బంది ఉందా? నో, జనరలీ సిమెంట్ స్టాక్స్ మనకు అంతగా ఎప్పుడు క్యాపిటల్ అప్రిసియేషన్ ఇవ్వండి. దానికి ఒక ఫేజ్ ఉంటుంది, ఆల్మోస్ట్ యూనో 3-4 ఇయర్స్ 5 ఇయర్స్లో. సో అబౌట్ 1 ఇయర్ బ్యాక్ తీసుకుంటే ఇవన్నీ సిమెంట్ స్టాక్స్ లోస్ నుంచి బాగా స్ట్రాంగ్గా పెరిగాయి. అక్కడి నుంచి రియాక్షన్లో మీరు కొనుంటారు. అంతేగాని పెద్దగా సిమెంట్ స్టాక్స్ కమాడిటీ బేస్డ్ బిజినెస్ అండి. ఇది అంత హై క్యాపిటల్ అప్రిసియేషన్ ఇచ్చే స్టాక్స్ కాదు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వెయిట్ చేయండి. మేబీ 1 or 2 quarters. ఎందుకంటే ఈ క్వార్టర్ ఎస్పెషల్లీ సిమెంట్ ఆఫ్ టేక్ అది బాగుంటుంది. రీసెంట్లీ సిమెంట్ రేట్స్ కూడా పెరిగాయి అక్రాస్ ద కంట్రీ. సో ఈ రైజ్లో కొంచెం మీరు ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఫ్రమ్ సిమెంట్ స్టాక్స్. ఆర్ ఒకవేళ సిమెంట్ స్టాక్స్లో ఉండాలనుకుంటే కొద్దిగా అట్లీస్ట్ 2 or 3 trades ఇన్ ఇయర్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవాలండి. లాంగ్ టర్మ్లో మాత్రం అంత మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ స్టాక్స్ కాదు. సో కొద్దిగా వెయిట్ చేసి ఈ రిజల్ట్స్ తర్వాత ఒకసారి అమ్మండి. మళ్ళీ యావరేజ్ తక్కువ చేసుకోవడానికి మీకు లోన్లో దొరుకుతుంది. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు.
శ్రీనివాసరావు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బాలాగారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు అండి. ఈ శుభ సందర్భంలో నేను ఒక రెండు మూడు స్టాక్స్ ఆయన తరపు నుంచి ఏవైనా మీరు ఇస్తూ ఉంటారు కదా, మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నవి, లో డెట్ ఉన్నవి, కార్పొరేట్ గవర్నెన్స్ బాగా ఉన్నవి, అలాంటి రెండు మూడు సజెస్ట్ చేస్తే వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ శ్రీ బాలా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆయన 60 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా అడుగుతున్నారు, కానీ మామూలుగా పెద్దగా అడిగేవాళ్ళు కాదు, వేరే విధంగా అయితే. దట్స్ ఓకే. అంటే యూనో వీఆర్ అండర్ రెగ్యులేటరీ ఇష్యూస్ అన్ని, సో వీ కెనాట్ డైరెక్ట్లీ రికమెండ్ స్టాక్స్ టు యూ. డెఫినెట్లీ మన ప్యానెల్ వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్లో కానివ్వండి, మన త్రూ వెబ్సైట్ కానివ్వండి, పలుమార్లు రకరకాల మంచి మంచి రికమెండేషన్స్ అడ్వైజ్ రీసెర్చ్ బేస్డ్ ఇస్తూనే ఉంటారు. సో డైరెక్ట్లీ ఇలా కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఈ ఎలక్షన్ నెక్స్ట్ 2-3 వీక్స్ రిజల్ట్స్ వచ్చే ముందర మాత్రం మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ బాగానే ఉంటుంది. ఎస్పెషలీ మనకి ఆటోమొబైల్స్ బాగా వీక్ అయినాయి కాబట్టి అందులో స్ట్రాంగ్ మేబీ యూనో 1 or 2 కంపెనీస్ స్ట్రాంగర్ కంపెనీస్. మారుతి ఆల్మోస్ట్ 10,000 నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 7,000-7,500 రేంజ్లో ఉంది. ఎనీ కరెక్షన్ ఇన్ మారుతి కాల్స్ ఫర్ ఏ స్ట్రాంగ్ బై అండి. సో అలాగే మీకు ఈవెన్ ఆటో ఆన్సిలరీలు కూడా చాలా దొరుకుతాయి మీకు, భారత్ ఫోర్జ్ కానివ్వండి, బాష్ కూడా 26,000 నుంచి 18,000-18,500 మధ్యలోకి వచ్చింది. సో ఇలాంటిది ఒకటి. సో మేబీ బ్యాంక్స్లో మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ 1 or 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ SBI మనం గతంలో చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. మేబీ అరౌండ్ 300 బేస్ అయిందండి. రాబోయే 1 or 2 ఇయర్స్లో NPA ప్రాబ్లమ్స్ బాగా క్షీణించి ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతాయి కానీ, అండ్ ఈ మధ్య NBFC ప్రాబ్లం కూడా వచ్చింది. సో అలాంటిది బ్యాంక్స్లో 1 or 2 బ్యాంక్స్ యూ కెన్ ఆల్వేస్ బాయ్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేయండి. ఇఫ్ దే ఆర్ రీజనబుల్లీ గుడ్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బై. సో మీ మీ గిఫ్ట్స్ వచ్చేసి మారుతి, బాష్ అండ్ మేబీ 1 or 2 SBI ఆర్ ఎస్ బ్యాంక్స్. రైట్. ఎస్పి రెడ్డి మెయిల్ పంపించారు, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్కమ్ రిటర్న్ జీ, ఇందులో ఇన్వెస్ట్ చేశారు 1 మంత్ బ్యాక్, FDతో కంపేర్ చేసి ఇది మంచిదేనా? సో ఓకే అండి, దిస్ ఈజ్ ఓకే కైండ్ ఆఫ్ ఏ స్కీమ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నెంబర్ 1 ఇన్ ఇట్స్ ఓన్ క్యాటగిరీ, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండ్ అనేది ఈ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. ఇట్స్ ఇన్ ది నెంబర్ 1 ర్యాంక్. సో అదంతా మీరు బహుశా చూసే ఇన్వెస్ట్ చేసి ఉంటారు, చూస్తూ ఉండండి. కాకపోతే డెట్ మార్కెట్లో చాలా గందరగోళాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్స్కి ఇన్ఫ్లోస్ తగ్గిపోతున్నాయి. దిస్ హాస్ గాట్ ఇన్ఫ్యాక్ట్ 12,866 crores ఆఫ్ నెట్ అసెట్స్. కాబట్టి ఏదైనా వాలటైలిటీ వస్తే కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి పెర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం ఉంది అని సంకేతాలు అందితే మాత్రం వెంటనే మీరు విత్డ్రా చేసుకోండి. అఫ్కోర్స్ క్యాపిటల్కి ఏమీ ఇబ్బంది ఉండదు, బట్ ఓన్లీ రిస్క్ వచ్చేసి మీకు వచ్చే రిటర్న్స్కి సంబంధించి మేబీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రాకపోవచ్చు. తర్వాత వెంకటేశ్వరరావు మెయిల్ పంపించారు, కోరమాండల్ ఇంటర్నేషనల్ అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ రెండు కొనుక్కోవచ్చా? యా, స్ట్రాంగ్ బాయ్స్ అండి బోత్ ద స్టాక్స్, రెండు కూడా చాలా స్ట్రాంగ్. మురుగప్ప గ్రూప్కి చెందింది, ఎస్పెషల్లీ అగ్రి బిజినెస్లో అన్ని రంగాల్లో మొత్తం యూనో పాయింట్ టు పాయింట్ సేల్, రైట్ ఫ్రమ్ సీడ్స్ టు ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ యూనో పోస్ట్ హార్వెస్టింగ్ ఈవెన్ మార్కెటింగ్, ఇవన్నిట్లో కూడా కోరమండల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ అగ్రి చైన్. సో తప్పకుండా మీరు ఆ స్టాక్ కొనొచ్చండి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 900+ నుంచి రియాక్షన్ అయింది. గోద్రేజ్ కంపెనీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ FMCGలో, రెండు మంచి పిక్స్ అండి, తప్పకుండా 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. డీమార్ట్ కొన్నారట 1460లో గణేష్, అలాగే పెట్రోనెట్ ఉన్నాయి 249లో, రెండు కూడా తగ్గుతున్నాయి, హోల్డ్ చేయొచ్చు యావరేజ్ చేయొచ్చా? చూడండి, రెండు కూడా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. డీమార్ట్ పరంగా చూసుకుంటే బాగా అంటే వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే లిస్ట్ అయిందో అప్పటి నుంచి బాగా పెరిగింది, తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం వీక్ అయిందండి స్టాక్, ఎక్స్పెన్సివ్ స్టాక్ కాబట్టి మీరు యావరేజ్ చేయకండి. షార్ట్ టర్మ్ వ్యూతో మీకు ఇది కొంచెం ఇంకో కొంత కిందకి రావడానికి అవకాశం ఉంది, యావరేజ్ చేయకండి. లాంగ్ టర్మ్కి అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈవెన్ పెట్రోనెట్ కూడా అండి, యావరేజ్ చేయకండి, దాన్ని కూడా హోల్డ్ చేయండి. పెట్రోనెట్ ఏంటంటే ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంటుంది, ఆ ట్రేడింగ్ రేంజ్ బ్రేక్ కాదు, స్లోగా ఉండే స్టాక్, ఒక 1-1.5 ఇయర్ కోసం రెండు కూడా హోల్డ్ చేయండి. వెంకటేశ్వరరావు అంబికా కాటన్ మిల్స్ అనే కంపెనీ కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, మంచిదేనా ఇది? ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, డెఫినెట్లీ కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్ అండ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటలీ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. సో లాంగ్ టర్మ్ వ్యూతో మీరు కొనదలుచుకుంటే మాత్రం తప్పకుండా ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ది నెక్స్ట్ 10-15 డేస్ కొనండి. పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కూడా కొనండి. ఒక 2-3 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొనే స్టాకే అండ్ పోర్ట్ఫోలియో ఉండవలసిన స్టాక్.
సురేష్, ఎస్ బ్యాంక్ మే సిరీస్ లో కొన్నారట 257లో, హోల్డ్ చేయొచ్చా? ఇక్కడ ఎస్ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్లో ఒకసారి మనకి బుల్లిష్ టెండెన్సీ వీక్ అయిందండి. అయితే నెక్స్ట్ సిరీస్లో మీకు గమనించాలి చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఎలక్షన్ రిజల్ట్ కూడా ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు బెటర్ ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ అంతకు మించి చెప్పేది ఏం లేదండి. మీరు ఒకవేళ రిజల్ట్ బాగుంటే మళ్ళీ అప్పుడు రీఎంటర్ కమ్మని చెప్తాను. రిజల్ట్ లోపల అంటే నెక్స్ట్ ఫ్యూ 2 to 3 డేస్లో కొంచెం ఏమైనా పెరిగితే మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తానండి. రైట్, ఇంకా మెయిల్స్ చాలా ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్.